హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు వంట గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతిసారి కూడా సబ్సిడీ అమౌంట్ అయితే మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈ సబ్సిడీ అమౌంట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎంత పడుతుంది అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అన్నమాట. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడుతుందన్నమాట. అయితే దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోనే ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి myLPG.in, ఓకే, myLPG.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకేనా? సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా భారత్ గ్యాస్, అలాగే హెచ్పి గ్యాస్, ఇండేన్, ఇలా చూపిస్తుంది. మేమైతే భారత్ గ్యాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి భారత్ గ్యాస్ పైన క్లిక్ చేస్తున్నాను. మీది ఏదైతే ఆ గ్యాస్ పైన క్లిక్ చేయండి. సిమిలర్ ప్రాసెస్సే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, సేమ్ మిగతా హెచ్పి గ్యాస్ అండ్ అలాగే ఇండియన్ గ్యాస్కి సేమ్ సిమిలర్ ప్రాసెస్సే ఉంటుంది. ఓకేనా? అయితే చూడండి, ఇందులో లాగిన్ ఉంటే పర్వాలేదు, లాగిన్ లేకపోతే కనుక ఇక్కడ న్యూ యూజర్ అని కనిపిస్తుంది కదా, ఉంటే సైన్ ఇన్ చేయొచ్చు, లేకపోతే న్యూ యూజర్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక ఈ విధంగా మీకు కన్జ్యూమర్ నెంబర్, మీ బ్యాంక్ మీ తాలూకా గ్యాస్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లో కన్జ్యూమర్ నెంబర్, అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, దానికి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీకు నెక్స్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. క్రియేట్ చేసుకొని మీరైతే లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అయితే నేను ఇప్పుడు సైన్ ఇన్ చేస్తున్నాను, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి లాగిన్. ఓకేనా? ఈ విధంగా మీరు ఓపెన్ చేసినట్లయితే సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ ఐడి మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? లాగిన్ ఐడి, నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ కింద క్యాప్చా ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓకేనా? ఓపెన్ అయింది. నాది వచ్చేసి భారత్ గ్యాస్. ఓకేనా? సేమ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో సిమిలర్గానే ఉంటుంది ప్రాసెస్ మిగతా హెచ్పి గ్యాస్ అండ్ అలాగే ఇండియన్ గ్యాస్. ఓకే, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ స్పెసిఫిక్గా దానికోసం అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. ఓకేనా? అయితే ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని, కన్జ్యూమర్ నెంబర్, ఎల్పిజి ఐడి, ఇవన్నీ కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఎవరి పేరు మీద అయితే ఈ గ్యాస్ ఉందో వాళ్ళ తరకు వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అయితే ఇక్కడ కస్టమర్ కంట్రోల్లో వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ పైన క్లిక్ చేయగానే మీకు లాస్ట్ 12 మంత్స్లో మీరు బుక్ చేసిన సిలిండర్స్ యొక్క హిస్టరీ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. హిస్టరీ ఆఫ్ రీఫిల్స్ బుక్డ్ ఇన్ లాస్ట్ 12 మంత్స్ ఇన్ డిస్ప్లేడ్ ఇన్ దిస్ ఆప్షన్ అని చెప్పేసి ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట. లాస్ట్ 1 ఇయర్లో మీరు చేసినవన్నీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అనమాట. సిలిండర్స్ మీరు ఎప్పుడు బుక్ చేశారు, ఏ డేట్కి వచ్చింది, ఓకేనా, మీరు యాక్చువల్ ప్రైస్, ఆ ప్రైస్ ఎంత అయితే ఉంటుందో గ్యాస్కి సంబంధించి ఆ సిలిండర్ అది ఇక్కడ మీరు గ్యాస్ మెమో అమౌంట్లో కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి 827 చూపిస్తుంది కదా, ఇది మనము డెలివరీ సమయంలో గ్యాస్కి మనం పే చేసే బిల్ అనమాట. 827 ఇది సబ్సిడీ, మనకి చెప్పాను కదా సబ్సిడీ అనేది 10 రూపీస్ కావచ్చు, 20 రూపీస్ కావచ్చు, ఇట్లా హెచ్పి గ్యాస్కి అయితే ఒకలాగా, భారత్ గ్యాస్కి అయితే ఒకలాగా, ఇండియన్ గ్యాస్కి అయితే ఒకలాగా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఈ విధంగా సబ్సిడీ అమౌంట్ అయితే ఈ విధంగా మీకు జమ అవుతుంది అనమాట అకౌంట్కి. ఇక్కడ చూడవచ్చు సబ్సిడీ అమౌంట్ 10 రూపాయలు అయితే వస్తుందన్నమాట. ఇది వరకు అయితే ఎక్కువ వచ్చేది, 50 రూపీస్ అట్లా వచ్చేది స్టార్టింగ్లో గ్యాస్ తీసుకున్నప్పుడు. ఇది చూడవచ్చు 2017లో కనెక్షన్ తీసుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి అప్పుడు స్టార్టింగ్లో 538 రూపీస్ గ్యాస్, 53 సబ్సిడీ వచ్చేది. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక సబ్సిడీ ట్రాన్స్ఫర్ స్టేటస్, ఇక్కడ మీకు ఏ బ్యాంక్ అయితే ఆ అమౌంట్ జమ అవుతుంది అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ సబ్సిడీ అనేది. ఓకేనా? అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక COD అని వస్తుంది, పేమెంట్ టైప్, అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ అయితే క్యాష్ ఆన్ డెలివరీ, డైరెక్ట్ మీరు ఆన్లైన్లో పే చేస్తే ఇక్కడ ఈ విధంగా టైప్, పేమెంట్ టైప్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా? అదనమాట ఈ విధంగా మీరు ఎన్ని సిలిండర్ వరకు బుక్ చేశారు, అలాగే సబ్సిడీ అమౌంట్ ఎంత పడింది అనేటిది ఇక్కడ మొత్తం క్లియర్గా ఉంటుంది అన్నమాట. మీరు గ్యాస్ కనెక్షన్ ఎప్పుడు తీసుకున్నారనేది, తీసుకున్నది స్టార్టింగ్లో ఎప్పుడు తీసుకున్నారనేది కూడా చూపిస్తుంది. మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.